జిల్లా కేంద్రంలో సోమవారం బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే 196వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పులే విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పులే చేసిన సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాతకోట కూడలిలో సోమవారం బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే 196వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, 8వ వార్డ్ కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని ఆధ్వర్యంలో పెద్దపల్లి జెండా చౌరస్తా నుండి మస్జిద్ చౌరస్తా అమర్ నగర్ మీదుగా పాతకోట కూడలిలోని మహాత్మా జ్యోతిబా పులే విగ్రహం వరకు డప్పు చప్పుళ్ళు, బహుజన నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేమల రామ్మూర్తి, తాడూరి శ్రీమన్ నారాయణ, ఈర్ల సురేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, గోపగాని సారయ్య, గంటరాములు మాట్లాడుతూ 200 సంవత్సరముల క్రితమే మహాత్మా జ్యోతిబా పులే కుల వివక్ష, మహిళలకు విద్య, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినట్టు తెలిపారు. నేటికి బడుగు బలహీన వర్గాలు అవమానాలకు, అణచివేతకు గురవుతున్నట్టు వారు విచారం వ్యక్తం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని పాతకోట కూడలిలో మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని గత సంవత్సరం ఏర్పాటు చేసిన భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, తాడూరి శ్రీమాన్లను వారు అభినందించారు. విగ్రహదాత భూతగడ్డ సంపత్ పేరు శిలాఫలకంపై ఎందుకు లేదని వారు ప్రశ్నించారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటు, జయంతి ఉత్సవాల నిర్వహణలో అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటికి బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ లేకపోవడం బాధాకరమన్నారు. వర్తమాన రాజకీయాల్లో డబ్బు ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. సామాజిక ఉద్యమాల సమావేశాలకు పిలిస్తే ఏమిస్తారని అడుగుతున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు బానిస భావజాలం, భావ దారిద్ర్యం విడనాడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం తదితర ఉద్యమాలన్నీ అయిపోయాయని, ఇక చేయవలసింది బీసీ ఉద్యమమేనని వారు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీసీ ఐక్యవేదిక కృషి చేస్తుందన్నారు. రాజ్యాధికారం దిశగా బహుజనులంతా ఏకమై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. సేవారత్న అవార్డు పొందిన 8వ వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సురేష్ బాబుతో పాటు బీసీ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ వేమల రామ్మూర్తిని ఈ సందర్భంగా పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఎవరిని ఎవరు అవమానపరచడం లేదు కదా, మరి అంత ఆలోచన బీసీ వాదం మీద ఉంటే ఈ 2020-21 సంవత్సరము ఈ యొక్క విగ్రహాన్ని ఏదైతే ఎంతటి వారైనా ఎదిరించేటువంటి శక్తి చైతన్యటువంటి భారత సంఘ సంస్కర్తటువంటి మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని, అదే విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి సంబంధించినటువంటి భూతగట సంపద గర్భనం చేస్తే మరి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అతని పేరు ఆ విగ్రహం మీద ఉండాలా లేదా మీరు అందరు చెప్పాలి. ఆ విగ్రహం మీద పేరు ఉండాలా లేదా మీరు అందరూ కూడా చేయజెప్పాలని చెప్పి అడుగుతాను. ఆ విగ్రహం మీద పేరు ఉండాలా లేదా భూతగట సంపద గారి యొక్క పేరు ఎందుకు రాయలేదని చెప్పేసి నేను ఈ సభా వేదిక నుంచి గౌరవం సంబంధించినటువంటి వేదిక అయితే మా పేరు ఎందుకు లేదన్నమాట నేను ఈరోజు సభా వేదిక నుంచి అడుగుతా ఉన్నా. ఈ మాట చైతన్యం వెళ్ళించారంటే నాకు మహాత్మా జ్యోతిబాబు గారి పులే గారి ఆదర్శం తోటే నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మరి మమ్మల్ని ఎక్కడ చైతన్యం, మేము చైతన్యం కావడానికి వస్తా ఉన్నాం, మమ్మల్ని అణచివేస్తే మేము ఏ రకంగా పైకి వస్తామనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఆయన తన భార్యనే చదువు పంతులమ్మగా చేసి దేశానికి ఒక విద్యను అందించిండు. ఈ రోజు మనం మహిళలందరూ బయటగా చదువుకుంటున్నాం అంటే కేవలం ఆ దంపతుల యొక్క కోరిక. చాలా ఆనందకరమైన విషయం. మేము గత సంవత్సరం నేను నా మిత్రుడు బొడ్డు మన బుద్ధగడ్డ సంపద గారు కలిసి ఇక్కడ మరి ఏదైతే మహాత్మా జ్యోతిబా పులే మనం విగ్రహాలు పెట్టాలని చెప్పి అన్నప్పుడు స్వచ్ఛందంగా నేనే మరి ఎన్ని డబ్బులైనా పర్వాలేదు నేను మనం పెడదామని నాకు ఒక మానసికమైన ధైర్యాన్ని ఇచ్చిన మరి నా మిత్రుడు సంపద గారికి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ రానున్న రోజుల్లో కూడా మరి సంపద గారు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలు ఒక ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి మరి బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఏదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 33% మన రిజర్వేషన్ బీసీలకు ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం 29% మరి పరిమితం చేసింది. అట్లా కూడా ఒక 4% రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల్లో కూడా మనం కోల్పోతున్నాం. ఈ మనకు బీసీలు కూడా మరి జనాభా పథకపై కూడా ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి మరి కేంద్రంలో కావాలి, ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఇతరత్ర మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు సంబంధించిన ప్రజలు ఆ విషయంలో సంక్షేమానికి ప్రశ్నించినప్పుడు మన బీసీలకు ఈ దేశంలో 135 కోట్ల జనాభా ఉంటే కనీసం 80 కోట్ల మంది బీసీలు ఉన్నప్పుడు
కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. మనకు బీసీలకు సంబంధించిన విషయాల పట్ల ఆ మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడే అభివృద్ధి నిధులు కేటాయిస్తారు కాబట్టి దాంతో కూడా మనం ముందుకు పోదాం. మరి కేంద్రంలో కేవలం బడ్జెట్ లో 14,000 కోట్ల కేటాయించలు, ఆ 14,000 కోట్లు ఈ 135 కోట్ల జనాభా 80 కోట్ల బీసీలకు ఏ విధంగా సరిపోతాయో కూడా ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసినప్పుడు మరి బడ్జెట్ లోపల 2,52,000 కోట్ల పెద్దగా పెట్టిన ప్రభుత్వం బీసీలకు వచ్చే వరకు కేవలం 5,697 కోట్లు కేటాయించి మరి నామమాత్రంగా మరి చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్ల టైంలో ఏదైతే 14-15 కానీ 16-17 కానీ 18 ఎలక్షన్ల లోపల కేవలం బీసీ కులవృత్తులకు కేవలం 50,000 రుణాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తప్ప మా అప్పటికి ఇప్పటి వరకు మళ్ళా రాష్ట్రంలో కూడా దాదాపు 5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో బీసీలకు వెంటనే రుణాలు ఇచ్చి విద్య కానీ ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ రంగ విషయంలో కానీ ప్రభుత్వాలు కృషి చేసినప్పుడే బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా ఎదుగుతారు. ఏదైతే ఉన్నత వర్గాలలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులలో అనేక రకమైనటువంటి అవమానాలకు గురై కూడా ఎన్నో ఒడిదొడుకులకు గురై బాధపడ్డటువంటి పరిస్థితులలో ముఖమోని ధైర్యంతో ఈ సమాజము ఈ కింది అట్టడుగునున్నటువంటి ప్రజానికము ఇంత వివక్షకు గురైతుందనే ఉద్దేశంతో వారు ధైర్యంతో నా సమాజానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి పెళ్ళైన తర్వాత వారి యొక్క సతీమణిని కూడా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సమాజం మీద ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలి, అందరికీ కూడా తెలివి రావాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు విద్య ద్వారానే వస్తుంది, ప్రతి ఒక్కరికి చదువు వస్తే ఆ చదువు ద్వారానే వారి కార్యోన్ముఖులై సమాజంలో ఉన్నటువంటి గౌరవించబడతారు, ఇంకొకరికి ఉపయోగపడే విధంగా పనిచేస్తారనే ఉద్దేశంతో వారి భార్యను కూడా సావిత్రిబాయిని కూడా చదువు నేర్పించి ఇంకొకరికి చదువు చెప్పే విధంగా పాఠశాలను ఏర్పాటు చేసుకొని కుటీరాలను ఏర్పరచుకొని హాస్టళ్లను ఏర్పరచుకొని కూడా వారు చాలా కష్టపడ్డటువంటి పరిస్థితి మనం చదువుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చరిత్ర చెప్తా ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం వారు అనుభవించినటువంటి అవమానం, వారు పడ్డటువంటి కష్టము ఈనాడు ఏ ఒక్క వ్యక్తి కూడా 0.1% కూడా కష్టపడే పరిస్థితి లేదు. ఈనాడు మనం చూస్తా ఉన్నాం ఈరోజు జ్యోతిబాపులే మీటింగ్ ఉన్నదంటే నిన్నటి నుంచి వారం రోజుల నుంచి చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి. ఆనాడు ఏనాడు టీవీ లేదు, ఆనాడు పేపర్ లేదు, ఆనాడు సెల్లు లేదు, ఆనాడు ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వడానికి కూడా విషయం తెలవనటువంటి పరిస్థితి. కానీ ఈనాడు సెల్ ఉన్నది, పేపర్ ఉన్నది, టీవీ ఉన్నది, తర్వాత అన్ని రకాల ఉపయోగ మాధ్యమిక విషయాలలో కూడా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో మీటింగ్ ఉన్నదంటే ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్పే పరిస్థితి లేదు. ఆ వ్యక్తి వచ్చి కారు వేసుకోనో లేకుంటే ఇంకేవో బండి వేసుకోనో ఒక్కడే వస్తాడు తప్ప ఇంకొక వ్యక్తికి చెప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే జ్యోతిబా ఫూలే కానీ అంబేద్కర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో దీనికి గనక ఏ రకమైనటువంటి బాధను చెప్పకుండా వారి యొక్క బాధను అందులోనే దిగమింగుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలివి రావాలనే ఉద్దేశంతో వారు ఆరాధన చేసిన కృషి ఫలితమే ఈనాడు మనం అనుభవించేటువంటి పరిస్థితి ఉన్నది. అందరం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ దీనికి కలెక్టర్ గారు సమ్మతించకుండా వారు వారి నిర్ణయాన్ని చేసుకున్నారు కాబట్టి మేము అందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేద్దామని నిర్ణయంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసినాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే పూలే గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు భక్తులందరూ చాలా వరకు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐక్యతగా సాధించాలంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ వాళ్ళందరూ ఐక్యతగా ఉన్నట్టుంటే ఎవరో రాజ్యాధికారంలో ఉండడం ఖచ్చితంగా బహుజనులే రాజ్యాధికారంలో ఉంటాం. కానీ శ్రీరామ్ గారు చెప్పినట్టు కూడా మనకు రిజర్వేషన్లు అవసరం లేదు, మనమందరం ఒకటిగా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ మనం ఇద్దాం. ఎవరికి అగ్రకులాల వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రావాలంటే ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర ఈ ఐక్యతతోనే మనం చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇప్పుడు చాలామంది ఒక్కరు రకరకాల ఆలోచనలు చెప్పారు. ఇప్పుడు గురాల మల్లేశం గారు కూడా ఒక ఆలోచనతో అందరూ కలిసి అన్ని కుల సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, అన్ని కుల సంఘాల అధ్యక్షులతో ఒకటి మాట్లాడి అందరిని ఒక వేదిక మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా వేదిక మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా మేము శ్రమిస్తాం. ఇప్పటి నుండి అందరం కూడా ఐక్యతగా అన్ని కుల సంఘాలతో మాట్లాడి అందరినీ ఒకటిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ కూడా ఈ సభాముఖంగా మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా బహుజనులందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఒక వేదిక మీద ఉన్నప్పుడైతే మనం బహుజనులు మన కోరికలు మనం తీర్చుకుంటాం.
దానికి అందరూ కూడా పోవచ్చు. ఇవాళ రేపు రానున్న రోజుల్లో రాజ్యాధికారం రావాలన్నా కూడా అందరం ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో చేతి ధర్మయ్య, దాసరి ఉష, సిరవేణి స్వప్న, కామని రాజేశం, దాసరి హన్మయ్య, గాండ్ల మల్లేశం, బొంకూరి శంకర్, పిల్లి చంద్రశేఖర్, మామిడిపల్లి బాపయ్య, ఎల్ రాజయ్య, స్వప్న, భూతగడ్డ సంపత్, సోడాబాబు, లంక సదయ్య, అంబాల రాజేందర్, కల్లెపల్లి అశోక్ తదితరులు